మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ వ్యక్తి జీవితం మీద ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా, ఎటువంటి కోణంలో అయినా సరే ప్రతి నెంబరు ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుందండి. ఇటువంటి రకమైన ప్రభావాలు చూపిస్తాయి కాబట్టి మనం నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక నెంబర్ మనిషిని ఫాలో అవుతుంది. కొంతమందిని అడిగినప్పుడు నాకు ఫ్లైట్ టికెట్ ఇదే నెంబర్లో వస్తుందండి, హోటల్లో రూమ్ దిగితే ఇదే వస్తుంది, ఎక్కడ సరదాగా ఒక నెంబర్ తీసినా ఇదే వస్తుంది, నా చేతికి వచ్చేవన్నీ కూడా ఇవే నెంబర్స్ వస్తాయి, నా పాన్ కార్డులో ఇవే నెంబర్స్ ఉన్నాయి, ఆధార్లో ఇవే, ఇది కాదని లేని సత్యం. నాన్ సెన్స్. నెంబర్స్ ఏమిటి, ఫాలో కావడం ఏంటి అని అనుకుంటే మీకు వదిలేస్తాను. పొరపాటున కూడా మీరు ఏ నెంబర్ వచ్చిందని చూసుకోకండి, నాన్ సెన్స్ అన్నారు కదా. ఖచ్చితంగా అలా ఉండలేరండి. నేను చెప్పిన తర్వాత వెంటనే మీ పాస్పోర్ట్ నెంబర్ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ దాకా టకటక లెక్కలు వేసేస్తుంటారు ఈ పాటికే. నాకు తెలుసు ఆ విషయం. అవునన్నా కాదన్నా మన జీవితంలో జీవితాన్ని నడిపిస్తూ శాసిస్తున్నవి నెంబర్సే. ఆ నెంబర్స్ శాసించబట్టేగా మీకు బర్త్ డేట్ వచ్చింది, ఆ నెంబర్స్ శాసించబట్టేగా మీకు మ్యారేజ్ డేట్ వస్తుంది, ఆ నెంబర్స్ శాసించబట్టేగా మీరు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలంటే ఆ రోజు మాత్రమే బుక్ అవుతాయి. ఈ నెంబర్సే లేకపోతే, అంటే అనాది కాలంలో నెంబర్స్ లేవు కదండి, ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన లెక్కలో వాళ్ళు వేసుకున్నారు, అప్పుడు నెంబర్స్ లేవని మీరు ఎలా చెప్పగలరు? సో నెంబర్స్ వైశిష్టం చూసుకుంటే 4, 5, 6 అండి ఈ నెంబర్స్. ఒకరిని ఫాలో అయితే 4 నెంబర్ ఫాలో అయిందనుకోండి, ఖచ్చితంగా విదేశ నివాసాన్ని ఇస్తుంది, అట్లీస్ట్ విదేశ ప్రయాణాన్ని ఇస్తుంది. ఇటువంటి 4కి కూడా పడని సంఖ్య ఒకటి ఉందండి, ఇటువంటి 4కి కూడా పడని సంఖ్య ఒకటి ఉంది, అది 2. ఖచ్చితంగా పడదండి 4కి 2 స్ట్రెయిన్ జనరల్గా. తర్వాత ఎన్ని 4లు ఎన్ని రకాలుగా డేట్ ఆఫ్ బర్త్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయో చూసినప్పుడు ఈ స్ట్రెస్ నెంబరు ఖచ్చితంగా 2గానే రావాల్సి వస్తుంది, బట్ రకాలుగా వివిధ విభిన్నమైనటువంటి సంఖ్యాస్వరూపాల్లో. 5ని తీసుకుందాం. చాలామంది 5 అనగానే బ్రహ్మాండమైన నెంబరు. విశేషం ఏంటంటే 5కి స్ట్రెస్ నెంబర్ 4 అండి. 5కి స్ట్రెస్ నెంబర్ 4 అంటే ఇంకా అందరూ కూడా పేర్లు లెక్కలు చూసేసుకోండి. మాది 5వ తారీఖు, మమ్మల్ని 41 టోటల్లో పెట్టారు అంటే, మాకు స్ట్రెస్ నెంబర్తో స్టార్ట్ అయ్యే టోటల్లో పెట్టారు అంటే, నేను 4 స్ట్రెస్ నెంబర్ అని చెప్పానండి, 41 అని చెప్పలేదు, నేను 4 అని మాత్రమే చెప్పాను. సో స్ట్రెస్ నెంబరు 5 అనే నెంబర్కి 4 ఖచ్చితంగా పట్టిందండి. ఒక్కొక్కసారి 6 కూడా స్ట్రెస్ నెంబర్ అవుతుంది, బట్ ఏ నెంబర్కైనా ఒక సింగిల్ నెంబర్లోనే స్ట్రెస్ నెంబర్ ఉంటుంది. ఇకపోతే 6 తీసుకుందాం. చాలా మంచి సంఖ్య, మీడియాలో ఉంటుంది, కళారంగంలో ఉంటుంది, చిత్రలేఖనంలో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ 6 ఉండి తీరాల్సిందే. లగ్జరీ అనే మాట వచ్చినప్పుడు 6 వెనకాల ఉంటుందండి. పవర్ అనే మాట ఉంటే 6 ఉంటుంది. అయితే 6లో మీకు తెలియని విషయం ఏమిటి అంటేనండి, అతి పవర్ఫుల్ నెంబర్ 1ని లాగదీసి బంధించగలిగిన సంఖ్య ఏదైనా ఉందంటే 6. ఇక్కడ 6కి 1 ఖచ్చితంగా స్ట్రెస్ నెంబర్, ఎందుకంటే 1 తాలూకు శక్తుల్ని ఇంచుమించుగా నిర్వీర్యం చేస్తుందండి. సో 6 నెంబర్ వైజ్ పవర్ఫుల్లే, కానీ 6కి స్ట్రెస్ నెంబరు 1 6కి 9 మాత్రం స్ట్రెస్ నెంబర్ కాదు, ఇప్పటికీ కూడా కాదండి. ఏ కాంబినేషన్లో వేసినా 6కి 9 స్ట్రెస్ నెంబర్ అయితే కాదు కాక కాదు. అయితే 6 ఎన్ని రకాలుగా మనకి ఉత్థానాన్ని ఇస్తుందో అదే 6 పతనాన్ని కూడా ఇస్తుందండి. ఎప్పుడు? స్ట్రెస్ నెంబర్ యాక్టివేట్ అయినప్పుడు మన శక్తులన్నీ చాలా నిర్వీర్యం అయిపోతాయండి, అధికారం కూడా నిర్వీర్యం అయిపోవచ్చు ఒక్కోసారి. సో 6 స్ట్రెస్ నెంబర్ మీకు మరీ చెప్పక్కర్లేదు కదా, 1 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.